హలో, వెల్కమ్ టు మై ట్యూబ్ టీవీ. ఇప్పుడు మనం ఫేస్బుక్ గ్రూప్కి పేజ్కి ఉన్న డిఫరెన్స్ ఏంటో తెలుసుకుందాం. ఫేస్బుక్ గ్రూప్స్కి పేజెస్కి ఉన్న డిఫరెన్స్ ఏంటో తెలుసుకుందాం. చాలామంది ఫేస్బుక్ అందరికీ ఉంటుంది, కానీ ఈ గ్రూప్స్ పేజెస్ గురించి చాలామందికి తెలియదు. అందుగురించి దాని గురించి ఇప్పుడు చెప్దామని అనుకుంటున్నాను. ఇప్పుడు నేను ఫేస్బుక్ ఓపెన్ చేస్తున్నాను. గూగుల్ క్రోమ్లో ఫేస్బుక్ పాస్వర్డ్ సేవ్ చేస్తుంది, ఓపెన్ అయిపోతుంది. ఫేస్బుక్ పేజ్ ఓపెన్ అయింది. ఇది నా ఫేస్బుక్ పేజ్. ఇక్కడ నా పేరు, హోమ్ పేజ్ క్రియేట్ అన్నాను కదా. హోమ్ అంటే జనరల్గా అందరూ తెలుసు, హోమ్ పేజ్ నొక్కగానే మనకి టైం డౌన్ అవుతుంది. ఇది టైం లైన్. ఈ టైం లైన్లో పోస్టులు, మన ఫేస్బుక్ ఫ్రెండ్స్కి సంబంధించిన పోస్టులన్నీ కూడా మనకి వస్తుంటాయి. అలాగే మనం పోస్ట్ చేసినవి కూడా మన టైం లైన్లోకి వస్తుంటాయి. మనం వాటిని చూస్తాం, లైక్ చేస్తాం, షేర్ చేస్తాం, ఇలా చేస్తుంటాం అన్నమాట. అది హోమ్ పేజ్. అలాగే ఇప్పుడు ఒక పేరు మీద ఉన్నది ఉంటుంది, దాని మీద క్లిక్ చేస్తే కేవలం మనం పోస్ట్ చేసిన పోస్టులు మాత్రమే అందులోకి వస్తాయి. ఇప్పుడు ధర్మ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేస్తే దీనిలో ఈ పేజ్లో కేవలం మనం చేసిన పోస్టులు మాత్రమే ఇందులోకి వస్తాయి, లేదా మనం షేర్ చేసుకున్నవి మాత్రం ఈ మన పేరు మీద ఉన్న పేజ్లకి వస్తుంటాయి అన్నమాట. అలాగే ఎవరైనా ప్రత్యేకంగా మనకి పోస్ట్ చేసినవి ఏమైనా పోస్టులు ఉంటే అవి మనకి ఈ పేజీలోకి వస్తాయి. హోమ్ అంటే అలా కాదు, హోమ్ అంటే అలా కాదు, అది దాన్ని టైం లైన్ అంటారు. మన ఫ్రెండ్స్ లిస్ట్ ఎంతమంది ఉన్నారో వాళ్ళందరి పోస్టులు కూడా వస్తుంటాయి మనకి. వాటిని మనం లైక్ చేస్తుంటాం, షేర్ చేస్తుంటాం. ఇలాగా అలాగే ఇక్కడ బెల్ ఐకాన్ ఉంది కదా, ఈ బెల్ ఐకాన్లో మనకి ఎవరైతే పోస్టులు మన టైం లైన్కి పంపించారో అది ఇక్కడ నెంబర్ చూపిస్తుంది. ఇక్కడ 71 నోటిఫికేషన్స్ అని చూపిస్తుంది, చూసారా? అంటే 71 పోస్టులు మన టైం లైన్లో ఉన్నాయన్నమాట, మన ఫ్రెండ్స్ పంపించినవి. అవన్నీ కూడా మనం చెక్ చేసుకోవచ్చు మన టైంని బట్టి. అలాగే ఇప్పుడు ఇది ఫేస్బుక్ అంటే ఇది చాలామంది తెలుసు ఫేస్బుక్ గురించి. అయితే ఇప్పుడు ఫేస్బుక్లో పేజెస్ అంటే ఏంటి? ఫేస్బుక్లో పేజెస్ అంటే ఏంటి? వీళ్ళంతా ఫ్రెండ్స్ లిస్ట్, వాళ్ళకి మనం మెసేజ్లు కూడా పంపుకోవచ్చు. వీళ్ళంతా గ్రీన్లో ఉంది చూసారా, గ్రీన్లో ఉన్న వాళ్ళందరికి మనం మెసేజ్ పంపచ్చు అన్నమాట. వాళ్ళంతా ఆన్లైన్లో ఉన్న ఆల్రెడీగా, వాళ్ళ మీద క్లిక్ చేసి వాళ్ళకి మనం మెసేజ్ పంపుకోవాలి. నారాయణ రావు ఓపెన్ అయింది, అతను యాక్టివ్లో ఉన్నాడు. అతనికి మనం ఏమైనా హాయ్ అని కానీ ఏమైనా పెడితే అది మళ్ళీ రిప్లై వస్తుంది. లేదా ఇవి గ్రూప్స్, నా గ్రూప్స్, గ్రూప్స్లోకి వెళ్ళిపోదాం. ఆ గ్రూప్స్ కామెడీ కార్నర్, ఇది ఒక ప్లీజ్ అది పేజ్ వన్ పోస్ట్ అప్రోచ్.
గ్రాడ్యుయేటెడ్ అంపైర్ అసోసియేషన్ అనేది నా గ్రూపు. హిందూ కల్చర్ అండ్ ట్రెడిషనల్ వాల్యూస్ అనేది ఒక గ్రూపు. ఎడ్యుకేటెడ్ అన్ఎంప్లాయీస్ అసోసియేషన్ ఇది ఒక గ్రూపు. హ్యుమానిటీ అండ్ సోషల్ సర్వీస్ అనే ఒక గ్రూప్ ఒకటి ఉంది. హ్యుమానిటీ అండ్ సోషల్ సర్వీస్ ఇది నా గ్రూపు. ఇది ఒక గ్రూపు. ఇది ఫేస్బుక్ గ్రూప్స్కి పేసుకున్నట్టు డిఫరెన్స్. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.